ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫేర్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ రోజును అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటుంది? ఆప్షన్ ఏ జనవరి 21, ఆప్షన్ బి జనవరి 22, ఆప్షన్ సి జనవరి 23, ఆప్షన్ డి జనవరి 24. సో మనకు అంతర్జాతీయ జనరల్ అసెంబ్లీ జనవరి 24 అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అంతర్జాతీయ జనరల్ అసెంబ్లీ జనవరి 24 అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25 జరుపుకుంటుంది, కాగా ఇది 8వ జాతీయ ఓటర్ల దినోత్సవం. అంటే మనకు ఈ ఏడాది 2023 ఇయర్ గాను జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం అయితే నిర్వహించడం జరిగింది భారత ఎన్నికల సంఘం. అయితే ఇది 8వది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 11వది, ఆప్షన్ బి 12వది, ఆప్షన్ సి 13వది, ఆప్షన్ డి 14వది. సో భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 నుంచి జరుపుకుంటుంది. అయితే ఈ ఏడాది నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జాతీయ పర్యాటక దినోత్సవం 2023 ఏ రాష్ట్రంలో జరిపారు? సో మనకు జాతీయ పర్యాటక దినోత్సవం అనేది జనవరి 25 జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది గాను ఏ రాష్ట్రంలో జరిపారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి తెలంగాణ. సో జాతీయ పర్యాటక దినోత్సవం 2023 తెలంగాణ రాష్ట్రం నిర్వహించారు. ఓకేనా? ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 25 జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకుంటాం అన్నమాట. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇండియా ఎనర్జీ వీక్ 2023 ఎక్కడ నిర్వహించబోతున్నారు? సో మనకు సహజ వాయువు మరియు పెట్రోలియం మంత్రిత్వ శాఖ G20 భాగంగా ఇండియా ఎనర్జీ వీక్ అయితే ఒక నగరంలో నిర్వహించబోతుంది. ఏ నగరంలో నడుతున్నారు? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి విశాఖపట్నం, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి బెంగళూరు. సో మనకు సహజ వాయువులు మరియు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇండియా ఎనర్జీ వీక్ 2023 ఫిబ్రవరి 1 వీక్లో బెంగళూరులో నిర్వహించబోతుంది. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇండియన్ అచీవర్స్ అవార్డ్స్లో భాగంగా 2022 సంవత్సరానికిగాను అత్యంత విశిష్ట శాస్త్రవేత్త అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్ ఏఎస్ కిరణ్ కుమార్, ఆప్షన్ బి మాలతి శివన్, ఆప్షన్ సి రీతు కరిదాల్, ఆప్షన్ డి ఆర్ విష్ణుప్రసాద్. సో 2022 సంవత్సరానికిగాను అత్యంత విశిష్ట శాస్త్రవేత్త అవార్డు అనేది ఆర్ విష్ణుప్రసాద్కు దక్కింది. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.